హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మీ ప్రభు మీడియా ఛానల్. సో ఈ రోజు అన్నమయ్య జిల్లాలోని పీలేరు నియోజకవర్గాన్ని ఏ పార్టీ సొంతం చేసుకోబోతుందో సోది లేకుండా సూటిగా మీ ముందరించే ప్రయత్నం చేస్తాను. కానీ మీరు నాకు చేయాల్సింది ఒకటే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. అంతేకాదు వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడు మాత్రమే మీకు సర్వే రిపోర్ట్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. సరే, పీలేరు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా శ్రీ రామచంద్రారెడ్డి గారు, అలానే టీడీపీ కూటమి అభ్యర్థిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు పోటీ చేసిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయితే మరి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, 2019లో ఈ పీలేరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన అభ్యర్థి 7,874 ఓట్ల మెజారిటీతో గెలుపొందిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే. అంతేకాదు ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 223,982 ఓట్లు అయితే ఉన్నాయి ఇక్కడ మొత్తం. సరే, ఇక 2024 విషయానికి వస్తే, మీ ప్రభు మీడియా అనాలిసిస్ ప్రకారం పీలేరు నియోజకవర్గంలో చాలా టఫ్ ఫైట్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. మార్జిన్ చూసుకున్నట్లయితే టీడీపీకి అనుకూలంగా ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ ఎలక్షన్ మేనేజ్మెంట్ కనుక వైఎస్ఆర్సీపీ ప్రాపర్గా చేయగలిగితే ఈ సీటు టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకునే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. సో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు, మీరు దీన్ని కొంచెం గమనించుకోవాల్సి ఉంటుంది. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి 175 నియోజకవర్గాల సర్వే రిపోర్ట్స్ ఎవ్రీ 15 మినిట్స్ కి మన ఛానల్లో అయితే అప్లోడ్ అవుతూ ఉంటాయి. మన జిల్లాకు సంబంధించి వీడియోస్ అన్ని వాచ్ నెస్ట్ లో ఉంటాయి. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి వీడియోస్ అన్ని మై సజెషన్స్ లో ఉంటాయి. ఇవన్నీ నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్ యాప్ లో పొందాలి అంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి ఛానల్ కి సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ.